హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ మెన్సురేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.3లో 6-7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 6th ప్రాబ్లం, స్పెరికల్ మార్బుల్స్ ఆఫ్ డయామీటర్ 1.4 సెంటీమీటర్స్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ఎ సిలిండ్రికల్ బీకర్ ఆఫ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్ విచ్ కన్సిస్ట్ సమ్ వాటర్. ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న బీకర్లో కొంత వాటర్ ఉందంట. ఆ బీకర్కి డయామీటర్ ఇచ్చారు. అలాగే ఆ నీళ్ళల్లో స్పెరికల్ మార్బుల్స్ అంటే స్పియర్ షేప్లో ఉండేటువంటి మార్బుల్స్ అంటే గోళీలు కొన్ని ఆ వాటర్లో వేశారు. వేసినప్పుడు వాటర్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ షుడ్ బి డ్రాప్డ్ ఇన్ టు ది బీకర్ సో దట్ వాటర్ లెవెల్ రైజెస్ బై 5.6 సెంటీమీటర్స్. ఆ మార్బుల్స్ వేయడం వల్ల కొంత వాటర్ లెవెల్ పెరిగింది. 5.6 సెంటీమీటర్స్ వాటర్ లెవెల్ పెరిగింది అంటే ఆల్రెడీ ఉన్న వాటర్ కంటే కూడా మార్బుల్స్ వేసిన తర్వాత వాటర్ లెవెల్ 5.6 సెంటీమీటర్స్ పెరిగింది. అయితే ఎన్ని మార్బుల్స్ వేస్తే ఆ 5.6 సెంటీమీటర్స్ వాటర్ లెవెల్ పెరిగిందో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఈ ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ బీకర్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ వేయడం వల్ల మార్బుల్స్ వేయడం వల్ల వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. 5.6 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. సో వాల్యూము ఏం చేసుకుంటామంటే వాల్యూమ్ ఇంక్రీజ్కి హైట్ అనేది 5.6 సెంటీమీటర్స్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ సిలిండ్రికల్ షేప్లో ఉన్న బీకర్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో మనం కొన్ని స్పెరికల్ బాల్స్ అంటే స్పియర్ షేప్లో ఉన్నటువంటి బాల్స్ వేయడం వల్ల వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎన్ని బాల్స్ వేస్తే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిందో కనుక్కోవాలి. సో మనకి వాటర్ లెవెల్ ఇంక్రీజ్ ఆఫ్ ది వాటర్ లెవెల్ అనేది హైట్ ఆఫ్ ది బీకర్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకు ప్రత్యేకంగా హైట్ ఆఫ్ ది సిలిండర్ అనేది ఇవ్వలేదు. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల ఇంక్రీజ్ అయింది అంటే బాల్స్ వేయడం వల్ల. కాబట్టి హైట్ని 5.6 సెంటీమీటర్స్గా తీసుకుంటాము. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది బీకర్ కనుక్కోవడానికి సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి దీనికి వాల్యూమ్ కనుక్కుందాము. సిలిండర్ అని హెడ్డింగ్ పెట్టి డయామీటర్ ఇచ్చారు మనకి. డయామీటర్ ఆఫ్ ది బీకర్, బీకర్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంది. డయామీటర్ ఆఫ్ ది బీకర్ డి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్స్. సో మనకి రేడియస్ కావాలి వాల్యూమ్ కనుక్కోవడానికి. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2. హైట్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది 7/2 సెంటీమీటర్స్. అయితే హైట్ అనేది దేనిగా తీసుకోవాలి? ఇక్కడ హైట్ ఆఫ్ ది బీకర్ అనేది ఇవ్వలేదు. వాటర్ లెవెల్ ఎంతైతే పెరిగిందో దాన్నే హైట్గా తీసుకుంటాము. వాటర్ లెవెల్ ఎందుకు పెరిగింది అంటే మార్బుల్స్ వేయడం వల్ల. కాబట్టి ఎంత హైట్ పెరిగిందో దాన్నే హైట్గా తీసుకుంటాం, 5.6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఎంత వాల్యూమ్ పెరిగింది? వాల్యూమ్ ఆఫ్ ది వాటర్, పెరిగిన వాటర్ లెవెల్ యొక్క వాల్యూమ్ కనుక్కుంటున్నాం. వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాటర్ అనేవి స్పెరికల్ షేప్లో ఉన్నాయి కాబట్టి సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి కాబట్టి సిలిండర్ వాల్యూమ్నే తీసుకుంటాము. పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ వాల్యూ 7/2, ఆర్ స్క్వేర్ కాబట్టి 7/2 2 టైమ్స్ వేయాలి, ఇంటూ హైట్ 5.6. సో మనం ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత స్టెప్లో ఈ పై అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేయకుండా వాల్యూమ్ ఆఫ్ వాటర్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనే యూనిట్స్ రాద్దాము. నెక్స్ట్ వాటర్ లెవెల్ ఎందుకు పెరిగింది అంటే స్పెరికల్ బాల్స్ వేయడం వల్ల. కాబట్టి స్పియర్కి కూడా వాల్యూమ్స్ కనుక్కుందాం. ఒక స్పియర్ యొక్క వాల్యూము, స్పియర్కి వాల్యూమ్ కనుక్కోవాలంటే మనకి రేడియస్ తెలిసి ఉండాలి. అయితే మనకి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ స్పెరికల్ మార్బుల్స్ ఇజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. అయితే మనకి రేడియస్ కావాలి వాల్యూమ్ కనుక్కోవడానికి. రేడియస్ కావాలి. రేడియస్ ఇజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్, 1.4/2. సో వాల్యూమ్ ఆఫ్ వన్ మార్బుల్, వాల్యూమ్ ఆఫ్ వన్ స్పెరికల్ మార్బుల్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా, స్పియర్కి వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్. సో 4/3 ఇంటూ, ఇక్కడ కూడా పైని మనం పైలాగే రాసుకుందాము. ఆర్ అంటే రేడియస్, 1.4/2 ఇంటూ ఆర్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాయాలి. 1.4/2 ఇంటూ 1.4/2 ఇంటూ 1.4/2. సో ఇక్కడ కూడా మనం ఏం క్యాన్సిల్ చేయొద్దు, వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్. సో ఈ స్పెరికల్ మార్బుల్స్ ఎన్ని వేస్తే 5.6 సెంటీమీటర్స్ హైట్ వాటర్ లెవెల్ పెరిగిందో కనుక్కోవాలి.
ఎప్పుడైనా సరే మనం ఎంత బరువున్న వస్తువుని వేస్తే అంత వాల్యూమ్ పెరుగుతుందన్నమాట. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వాటర్ రైస్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ రైస్, రైస్ అంటే పెరగడం, ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ మార్బుల్స్. ఎన్ని మార్బుల్స్ వేసామో తెలియదు కాబట్టి దాన్ని నెంబర్ ఆఫ్ మార్బుల్స్ని ఎన్ అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ మార్బుల్స్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ రైస్ ఆల్రెడీ కనుక్కున్నాం 22/7, దీన్ని పై అని రాసుకోవచ్చు. సో పై ఇంటూ 7/2 × 7/2 × 5.6, ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్ రైస్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఒక మార్బుల్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ వన్ మార్బుల్ ఈజ్ 4/3 × 5 × 1.4/2 × 1.4/2 × 1.4/2. సో ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఎన్ కాకుండా ఈ మిగిలినవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అలా తెచ్చే ముందు ఆల్రెడీ బోత్ సైడ్స్ పై పై ఉంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు గుర్తుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే రైట్ సైడ్ కూడా మిగిలిన క్యాన్సిల్ చేద్దాము. 7/2 అంటే 2 3.5 వస్తుంది, 2 3 6, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 2 5 10. అలానే ఇది కూడా అంతే 3.5, 7/2 అంటే 3.5. అలానే ఇక్కడ కూడా మనకి ఇది 14 అనుకున్నట్లయితే 2 7s పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 0.7 వస్తుంది. మనకు కావాల్సింది ఎన్ వాల్యూ కాబట్టి ఎన్ ఒక్కదాని రైట్ సైడ్ ఉంచి మిగిలిన వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 3.5 × 3.5 × 5.6 ఉన్నాయి. సో ఈ ఇంటూ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, ఇంటూ 0.7/0.7 అవుతుంది. అటువంటివి 3 ఉన్నాయి కాబట్టి బై 0.7 × 0.7 × 0.7. అలాగే ఒక ఫ్రాక్షన్ కూడా ఉంది 4/3, ఫ్రాక్షన్ ఇజ్ ఈక్వల్ టు యువతలకు వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/4 ఇజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ని ఎన్ అనుకున్నాము. సో ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే పాయింట్ తర్వాత అన్నీ కూడా ఒక డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని పాయింట్స్ తీసేసి రాయొచ్చు, అంటే 35 × 35 × 56/7 × 7 × 7 × 3/4 = n. పాయింట్ తర్వాత అన్నీ ఒక డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా 3 నెంబర్స్ ఉన్నాయి, న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా పాయింట్ తీసేసి రాయొచ్చు. క్యాన్సిల్ చేస్తే 7 5s, 7 5s, 7 8s, 56, 4 1s, 4 2s, 8. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 5 5s, 25 25 2s, 50 50 × 3, 150. 150 మార్బుల్స్ వేస్తే బీకర్లో ఉన్నటువంటి వాటర్ వాటర్ 5.6 సెంటీమీటర్స్ వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఏ పెన్ స్టాండ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ ఇన్ ది షేప్ ఆఫ్ క్యూబాయిడ్ విత్ 3 కానికల్ డిప్రెషన్స్ టు హోల్డ్ ది పెన్స్. ఒక పెన్ స్టాండ్ ఉందంట, అది వుడ్తో తయారు చేశారు, క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఈ పెన్ స్టాండ్లో 3 హోల్స్ పెట్టారు, వాటిలో పెన్ అనేది నిలబడడానికి వీలుగా కోన్ షేప్లో ఉన్నటువంటి హోల్స్ అనేవి చేశారు. ది డైమెన్షన్స్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఆర్ 15 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్. క్యూబాయిడ్కి లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఉంటుంది, ఆ 3 డైమెన్షన్స్ ఇచ్చారు, లెంగ్త్ 15, బ్రెడ్త్ 10, హైట్ 3.5 సెంటీమీటర్స్. ది రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది డిప్రెషన్ ఈజ్ 0.5 సెంటీమీటర్స్ అండ్ ది డెప్త్ ఈజ్ 1.4 సెంటీమీటర్స్. కోన్ షేప్లో ఉన్నటువంటి హోల్స్ చేశారు, ఆ కోన్కి రేడియస్ ఇచ్చారు, అంటే దానికి 0.5 సెంటీమీటర్స్ డిప్రెషన్ అంటే కోన్ షేప్లో చేశారు కాబట్టి సిలిండ్రికల్ సర్కిల్ షేప్లో ఉంటుంది హోల్ అనేది, దాని రేడియస్ 0.5 సెంటీమీటర్స్. అలానే ఎంత లోతులో చేశారు హోల్ అంటే 1.4 సెంటీమీటర్స్ డెప్త్లో చేశారు. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ది ఎంటైర్ స్టాండ్. సో ఈ హోల్స్ చేసిన తర్వాత దాని వాల్యూమ్ తగ్గుతుంది కదా, అప్పుడు ఈ రిమైనింగ్ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఫస్ట్ వుడెన్ బ్లాక్ అనేది క్యూబాయిడ్ షేప్లో ఉంది కాబట్టి క్యూబాయిడ్ డైమెన్షన్స్ రాసుకుందాము. క్యూబాయిడ్, లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్, ఈ డైమెన్షన్స్లో మనకి లెంగ్త్ బ్రెడ్త్ అనేవి మెన్షన్ చేయలేదు, ఫస్ట్ ఇచ్చిన డైమెన్షన్ లెంగ్త్ అనమాట. లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్, బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇచ్చిన డైమెన్షన్ బ్రెడ్త్ 10 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ క్యూబాయిడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ కనుక్కోవాలి. క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్.
లెంగ్త్ 15 ఇంటూ బ్రెడ్త్ 10 హైట్ 3.5. సో మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 525 వస్తుంది, 525 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఈ క్యూబాయిడ్ నుంచి పెన్స్ నించుకోవడానికి వీలుగా కానికల్ షాప్లో ఉన్నటువంటి 3 హోల్స్ని చేశారు. సో మనకి ఒక్కొక్క కోన్ వాల్యూమ్ కనుక్కోవాలి, కోన్ అని హెడ్డింగ్ పెట్టేసి ఈ కోన్కి మనకు వాల్యూమ్ కనుక్కోవడానికి రేడియస్ హైట్ కావాలి. రేడియస్ ఆఫ్ కోన్, రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్, అంటే హాఫ్ సెంటీమీటర్ రేడియస్ అనమాట. డెప్త్ అని ఇచ్చారు, దాన్నే మనం హైట్గా తీసుకోవచ్చు. హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, పెన్స్ నించోడానికి కోన్ షేప్లో ఉన్నటువంటి డిప్రెషన్స్ అంటే హోల్స్ చేశారనమాట. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ డిప్రెషన్ అంటే మనం ముందు ఒక దాని వాల్యూమ్ కనుక్కుందాము. వాల్యూమ్ ఆఫ్ వన్ డిప్రెషన్ ఇస్ ఈక్వల్ టు కానికల్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా వేసుకోవాలి. 1/3 πr² h, 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 0.5, 0.5 ఇంటూ 0.5 హైట్ 1.4. సో ఇక్కడ మనకి 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 7 1స్, 7 2స్, పాయింట్ ఉంది కాబట్టి 0.2 అని రాస్తాము. నెక్స్ట్ 0.5ని 1/2 అని రాసుకోవచ్చు, 1/2 ఇంటూ 1/2 ఇంటూ 0.2 క్యాన్సిల్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. 2 1స్, 2 11స్, అలానే ఇక్కడ 2 1స్, 2 0.1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 11 ఇంటూ, న్యూమరేటర్లో 11 ఇంటూ 0.1 ఉంది, బై డినామినేటర్లో 3. సో దీన్ని క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే ఇటువంటివి 3 ఉన్నాయి కదా డిప్రెషన్స్, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ 3 డిప్రెషన్స్ కనుక్కున్నప్పుడు ఈ 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ 3 డిప్రెషన్స్, ఇటువంటివి 3 హోల్స్ చేశారు కాబట్టి ఈ 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 డిప్రెషన్స్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 11 ఇంటూ 0.1/3, ఇది ఒక డిప్రెషన్ యొక్క వాల్యూము. 3 డిప్రెషన్స్ కనుక్కోవాలి కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 3 3 క్యాన్సిల్, 11 1స్ 11, మనకు పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి 1.1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 డిప్రెషన్స్ కట్ చేసిన తర్వాత ఆ క్యూబాయిడ్లో రిమైనింగ్ సాలిడ్ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ అంటే క్యూబాయిడ్లో రిమైనింగ్ వుడ్ వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబాయిడ్ వాల్యూమ్లో నుంచి ఈ వాల్యూమ్ ఆఫ్ 3 డిప్రెషన్స్ని మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ 3 డిప్రెషన్స్. మనకి పెన్ను నించోడానికి వీలుగా కోనికల్ షేప్లో ఉన్నటువంటి డిప్రెషన్స్ అనేవి కట్ చేశారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ 525 మైనస్ వాల్యూమ్ ఆఫ్ 3 డిప్రెషన్స్ 1.1 వచ్చింది. 1.1 మైనస్ చేసినట్లయితే 523.9 సెంటీమీటర్ క్యూబ్, ఇది వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ వుడ్.